న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. డిసెంబర్ 7న జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి వరంగల్ పట్టణానికి 26 నాడు సాయంకాలం 5 గంటలకు వస్తున్నారు. వారి రాక సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆవరణలో ఈ యొక్క మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ప్రిన్సిపల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గారికి, తర్వాత రిటర్నింగ్ అధికారికి మేము పర్మిషన్ కొరకు విజ్ఞప్తులు కూడా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నిట్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హెలిప్యాడ్ ఉన్నది, ఆ హెలిప్యాడ్ను ఉపయోగించుకుంటాం. అక్కడి నుంచి సీఎం గారు ఇక్కడికి వస్తారు, ఇక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో 3 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనబోతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వరంగల్ తూర్పు నియోజకవర్గం, వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరినీ కూడా ఇక్కడే వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన సభలో దాదాపు 150,000 మంది ప్రజలను సమీకరించాలనేది మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ 20 ఎకరాల ఈ మైదానంలో 150,000 మందిని సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించాలనేది కూడా పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముగించుకున్నారు. పాలకుర్తి, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, జనగామ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచార సభలు పూర్తయినాయి. ప్రతి ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తున్నది. ప్రపంచంలాగా ప్రజలు సభలకు తరలి వస్తున్నారు. మేమైతే నిన్న నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, జనగామలో జరిగిన సభలను చూస్తూ ఉంటే గాలి పూర్తిగా టీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా కనిపిస్తున్నది, కేసీఆర్ గారి వైపు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్నటి సభలను మించి జనమును సమీకరించాలి, ఆ సభలను కూడా జయప్రదం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ప్రధానంగా కేసీఆర్ గారి 4 సంవత్సరాల 3 మాసాల పరిపాలనను, ఈ 4 సంవత్సరాల 3 మాసాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేది అర్థమవుతున్నది. దానికి తోడుగా ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ అధికారం ఇస్తే ఏమి చేయబోతున్నామని పాక్షిక మేనిఫెస్టోలో చెప్పిన విషయాల పట్ల కూడా ప్రజలు చాలా అనుకూలంగా స్పందిస్తున్నారు. ఆసరా పెన్షన్లను 2x చేస్తామనే విషయంలో కానీ, నిరుద్యోగులకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామనే విషయంలో కానీ, మరొక్కసారి వ్యవసాయానికి 1 లక్ష రూపాయలు పంట రుణాలను మాఫీ చేస్తామనే విషయంలో కానీ, ప్రత్యేకించి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణంలో ఎవరి ఇంటి జాగాలలో వాళ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసుకోవడానికి కూడా మరి మా మేనిఫెస్టోలో పెట్టాము. రేపు గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే మళ్ళీ పని చేయబోతున్నామని చెప్పిన విషయాలకు ప్రజల నుంచి మంచి స్పందన స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రధానంగా నిన్నటి రోజున మన చైర్మన్ సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కూడా మెడ్చల్లో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ మెడ్చల్ బహిరంగ సభలో ఆమె తెలంగాణను తన బిడ్డగా, తాను తల్లిగా అభివర్ణించుకొని మాట్లాడడం జరిగింది. కానీ సోనియా గాంధీ గారు ఒక విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. అనేక మంది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మత్యాగాలకు, బలిదానాలకు కూడా కారణము కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.
కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ పైన నాంచుడి ధోరణి వలన, తెలంగాణ ఇవ్వడంలో జరిగిన జాప్యం వలన, తెలంగాణ రాదేమోననే భయంతోనే అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మర్చిపోయినట్టున్నారు. మీ ప్రభుత్వ కాలంలోనే, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. అన్నిటికంటే మించి నిన్న వారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఒకవైపు తెలంగాణను బిడ్డగా సంబోధిస్తూనే తెలంగాణ గడ్డ మీద నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు, కానీ తెలంగాణ కూడా వెనుకబడిన ప్రాంతమే, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే ఒక మాట తెలంగాణ గడ్డ నుంచి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఆ మాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెతో చెప్పించకపోవడం మరొకసారి తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టుగానే మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే, ఒకసారి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కనుక కల్పిస్తే తెలంగాణలో ఉన్న అనేక పరిశ్రమలు సబ్సిడీల కొరకు ఆంధ్రాకు తరలిపోయే అవకాశం ఉంటుంది, తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అందుకే అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. అనేక సందర్భాల్లో లేఖలు రాసినాం, డిమాండ్ చేసినాం, భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం, కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. రేపు అధికారంలోకి వస్తారో రారో కాంగ్రెస్ పార్టీ తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు, తెలంగాణ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు, తెలంగాణ గడ్డను బిడ్డగా భావించే మీరు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి దీనికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగకపోవడం చాలా బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వైఖరి తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోయిన పరిస్థితి కూడా తెలంగాణ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని, కేసీఆర్ను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధనపేట నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 26వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మీరు అధిక సంఖ్యలో వచ్చి ఆ బహిరంగ సభను జయప్రదం చేసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.